చిత్తూరు జిల్లా సత్తివేడు ఎంపీడీఓ కార్యాలయంలో అన్నై తెరిసా స్వచ్ఛంద సేవ సంస్థ ఆధ్వర్యంలో మహిళలకు అకాడమిక్ డెవలప్మెంట్ శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జెడ్పీటీసీ విజయలక్ష్మి చంద్రశేఖర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళలు ఆర్థిక స్వావలంబనను కలిగి ఉండాలన్నారు. మహిళల ఆర్థిక అభివృద్ధికి తోడ్పాటును అందిస్తున్న అన్నై తెరిసా స్వచ్ఛంద సేవ సంస్థకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. ప్రధాన ఉద్దేశం ఏంటంటే మీకు కొత్త ఆర్థిక సహాయం చేస్తారు. ఈ ఆర్థిక సహాయం ద్వారా మీ జీవితాల్లో కొంత మార్పు తీసుకురావాలని చెప్పి ఈ సంస్థ ప్రయత్నిస్తూ ఉంది. దానివల్ల మనం ఫస్ట్ మీ తరఫున నేను సంస్థను అభినందిస్తాను. ఇది చాలా గొప్ప విషయం. అంటే ప్రతి ఒక్కరికి ఈ ఫస్ట్ విడతగా 5000 రూపాయలు ఇస్తారు. ఈ 5000 రూపాయలని మీరు మీ సొంత ఖర్చుకు వాడకుండా దీన్ని ఏ విధంగా మనం పెట్టుబడిగా పెట్టుకోవాలి అంటే చిన్న చిన్నగా అంటే చిన్న అన్నజీవిత టైలరింగ్లో చిన్న బెట్టీ షాపు మీరు గమనిస్తారంటే ఈ కాలంలో మీకు ఒక్కరి దగ్గర సెల్ ఫోన్స్ ఉన్నాయి. నా తెలిసి మీకు ఒక్కరి దగ్గర ఉంటుంది. దాంట్లో యూట్యూబ్ వచ్చామండి. యూట్యూబ్లో మనం ఏ విధంగా దాన్ని ఉపయోగించుకోవచ్చని దాంట్లో కూడా మీకు కొన్ని తెలియని విషయాలు చేస్తుంది. ఎంఈఓ గారు చెప్పినట్టు ఏదో చీరలకి ఏదో ఆ వర్క్ ఏదో చేస్తాను. దానివల్ల కూడా చాలా టౌన్లో చాలా ఇబ్బంది ఉంటుంది. మన సర్టిఫికెట్ జరుగుతూ ఉంటాం. మన సర్టిఫికెట్లో కూడా చాలామంది చేస్తారు. చాలా బాగా ఎర్న్ చేస్తారు. అంటే సంపాదన బాగుంది. అంటే పెట్టుబడి తక్కువ సంపాదన ఉందన్నమాట. అంటే ముఖ్యంగా దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే మీకు ఇచ్చే ఈ ఆర్థిక సహాయాన్ని మీరు మీ సొంత అవసరాలకు వాడుకోవద్దండి. మనం ఏ విధంగా దీన్ని పెట్టుబడిగా ఉంచి దీన్ని ఏ విధంగా మనం అభివృద్ధి పరచుకోవాలా, తద్వారా అంటే ఈ రోజు తక్కువ అమౌంట్ వస్తుంది, దీన్ని బట్టే మన యొక్క జీవన విధానం కూడా ఆధారపడుతుంది. ఎట్లంటే మనం కొంత అమౌంట్ మీకు ఇచ్చారు, ఆ కొంత అమౌంట్ని మనం ఏదో చీరలకు లేకుంటే మన కుటుంబ అవసరాలకు వాడుకోవడం తప్పదు. మరి ఎందుకు ఇచ్చారు? మీలో కొంత అభివృద్ధి తీసుకోవడం కోసం, ఆర్థిక అభివృద్ధి తీసుకుందాం. దాని మీద కొంత పెట్టుబడి పెట్టండి. పెట్టుబడి పెడితే ఏమొస్తుంది? దాంట్లో రిటర్న్స్ వస్తాయి. రిటర్న్స్ ద్వారా మీరు దాన్ని మెల్లిగా వాయిదాల పద్ధతిలో దాన్ని మీరు చెల్లించాలి. చెల్లిస్తే ఇదే సంస్థ ఏం చేస్తుంది, మళ్ళీ ఇంకొకసారి మీలాగే ఈరోజు ఒక బ్యాచ్ వచ్చింది, నెక్స్ట్ ఇంకో బ్యాచ్ ఇంకొంత సహాయం చేయడానికి ఆస్కారం ఏర్పడుతుంది. అలా కాకుండా దీంట్లోనే మనం సొంత అవసరాలకు వాడుకోనేసి ఇండిసిప్లైన్గా అంటే ఆర్థిక ఏమంటారు ఫైనాన్షియల్ డిసిప్లైన్ పాటించకపోవడం వల్ల పాపం ఈ సహాయం అనేది వీళ్ళు ఎక్కువ మంది చేయలేని పరిస్థితి ఏర్పడుతుంది. అంటే ఇది దేని మీద ఆధారపడుతుంది? మన యొక్క డిసిప్లైన్ మీద, అంటే మన ఆర్థిక క్రమశిక్షణ మీద అయితే ఆధారపడుతుంది. సో మిమ్మల్ని అందరినీ నేను కోరుకునే విషయం ఏంటంటే వీళ్ళ యొక్క సహాయాన్ని ఫస్ట్ మనం వీళ్ళు సహాయం చేయడం గొప్ప విషయం. ఎందుకంటే ఒక సంస్థ ముందుకు వచ్చి పేదవాళ్ళని గుర్తించి అండర్ పావర్టీ లైఫ్, ఎవరైతే అండర్ పావర్టీ లైఫ్, నాకు ఇక్కడ చూసే వాళ్ళు చాలామంది నాకు తెలుసు. అంటే మీ జీవన విధానాలు ఏ విధంగా ఉంటుంది, మీరు ఏ విధంగా ఉన్నారు అనే విషయం నాకు సర్టిఫైడ్ కాబట్టి కొంతమంది నాకు మైండ్లో ఉన్నారు, నాకు ఐడియా ఉంది. అంటే సరే ఆలోచించి ఖర్చు పెట్టండి, ఆలోచించడం ఖర్చు పెట్టద్దండి. అవసరం ఉంటేనే తీసుకోండి. ఏదో ఇస్తున్నారో తీసుకోవడం కాదు. ఇప్పుడు నాకు అవసరము, అవసరం ఉండే వాళ్ళే తీసుకోవాలి. అవసరం లేకుండా తీసుకోవచ్చా? ఎందుకు అవసరం లేకుండా తీసుకుంటే ఏమవుతుంది? అనవసరం ఖర్చు పెడతాం కదా, డబ్బు కాదు, అనవసరం ఖర్చు పెడతాం. నువ్వు నాకు పదివేలు డబ్బులు అవసరం లేదు, 10000 ఇస్తున్నావు తీసుకుంటాను, డబ్బులు బాగుంది, దాన్ని తిరిగి రీపేమెంట్ చేయాలి. నువ్వు సక్రమంగా ఉపయోగించింది బాధ అనిపించదు. 5000 రూపాయలు ఖర్చు పెట్టి ఏమవుతావు? నువ్వు కట్టేటప్పుడు 5000 రూపాయలు ఖర్చు పెట్టావు, నేను కట్టాల్సి వస్తాను నేను అనే ఫీలింగ్ ఉన్నది ఉమెన్కి ఎప్పుడు కూడా. మరి మనం అనుకోవేది ఏమంటే అవసరానికి మించిన అప్పు చేయొద్దండి. అవసరం ఉంటేనే అప్పు చేయండి, తీసుకున్నప్పుడు సక్రమంగా ఉపయోగించుకోండి.
అర్థమైందమ్మా? సార్ రమీ గారు చెప్పారు, ఎంత డబ్బు ఉన్నా కూడా ఏ ముఖ్యము, చదువు ముఖ్యం. చదువు ఎంత డబ్బు ఉన్నా చదువు కోరుకోలేదు. డబ్బు సంపాదించదు కానీ చదువు సంపాదించలేదు అంట. కాబట్టి మీ పిల్లలందరినీ కూడా దయచేసి సకలంగా స్కూల్స్ పంపించండి, చదివించండి. దయచేసి ఒక ఉమెన్గా చెప్తున్నాను, మెన్ అంటే అబ్బాయిలు ఉంటే దయచేసి వాళ్ళు ఏం చేస్తున్నారో చూడండి. మనం ఎప్పుడు అమ్మాయిలే చూస్తుంటాం ఎక్కడ పోతా ఉంది యువత మాట్లాడుతుంది. అబ్బాయితో అమ్మాయితో పాటుగా యువతి గమనించాలి. సమాజంలో అమ్మాయి కన్నా అబ్బాయిని పెంపకమే చాలా కష్టం. ఇట్లాంటి పరిస్థితుల్లో మనం ఉన్నాము. నేను దయచేసి ట్రస్ట్ అధ్యక్షుడికి మనం కోరేది ఏమంటే, పేద పిల్లలు ఉన్నారు అంటే ప్రభుత్వం ఎంత సహాయం చేసినప్పటికీ ఇంకా కొంత వెళ్తూ ఉందన్నమాట. సో వాటిని మనం ఏదైనా నివృత్తి చేయగలిగితే ఖచ్చితంగా పిల్లలు బాగా చదువుకుంటారు. ఎందుకంటే రేపు రాబోయేటటువంటి కాలంలో ఆ పిల్లలే సంపద మన జాతి. వాళ్ళ కానీ బాగా డెవలప్ చేసుకున్నట్లయితే నేను ఎక్కడికి వెళ్ళి చెప్పేదేమంటే, అయ్యా మీ పిల్లలు మీ పేరెంట్స్ మిమ్మల్ని కష్టపడి చదివిస్తున్నారు పిల్లలు. వాళ్ళ పాప కూలీ పోయేసి నా బిడ్డ నేను కష్టపడతా ఉన్నాను, నా బిడ్డ బాగా చదువుకోవాలి, ఆర్థికంగా బాగా ఎదగాలి, భవిష్యత్తులో బాగుండాలి అనేటటువంటి ఆలోచన ఆ బిడ్డకి రావాలి. కలగాలంటే పేరెంట్స్ కలగాలంటే మీరు బాగా చదువుకోవాలి. చదువు ఒకటే ఆయుధము, మనం ఎదగాలంటే భవిష్యత్తులో బాగుండాలంటే చదువు ఒకటే మార్గము అనేసి కూడా ప్రతి పాఠశాలలో చెప్పేటటువంటి. కాబట్టి మీరు పేరెంట్స్ నేను కోరేదేమంటే, మీ పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్ ఇప్పుడే కలెక్టర్ గారి కాన్ఫరెన్స్ లేదు, మీరు కాల్ చేయక ముందు నేను కలెక్టర్ గారి కాన్ఫరెన్స్ వచ్చాను. కలెక్టర్ గారు స్ట్రిక్ట్ గా చెప్పేశారు, మనకు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నాలుగు నేడు కింద ప్రభుత్వ పాఠశాలను మనము బలోపేతం చేశాము. సో ఎవరైతే మనకు ప్రైవేట్ స్కూల్ నుంచి కానీ ఇంకో స్కూల్ నుంచి కానీ వస్తున్నారో ఇమీడియట్ గా చేర్చుకునేసి టీసీలు వాటిని అడగద్దని మీరు ఏమే వాళ్ళు చేర్చుకునేసి వాళ్ళకి మంచిగా పాఠాలు చెప్పేదానికి మీరు ముందున్నారు అనేసి కూడా కలెక్టర్ గారు చెప్పడం. మేము పాఠాలు చెప్పేదానికి సిద్ధం ఉన్నాం. కాబట్టి మీ పిల్లల్ని మీరు అందరూ కూడా ఎక్కడైతే చదువుకునేటటువంటి వయసులో ఉండేటటువంటి ప్రతి పిల్లవాడు ప్రతి అమ్మాయి ఎక్కడ ఉండాలి, పాఠశాలలో ఉండాలి. మీరేం చేస్తున్నారు, కంపెనీ ఉంది ఇక్కడ మోస్ట్లీ నేను గమనించినటువంటి విషయాలు ఏమంటే అక్కడక్కడ నాకు కనబడతా ఉండే పండ్ల వాతావరణం కూడా అగిలి పడిగేవాడిని. బాబు నువ్వు వేసుకుని చదువుతున్నావు, అమ్మాయి నువ్వు వేసుకుని చదువుతున్నావు అనేసి అడిగేటటువంటి వ్యక్తిని. వాళ్ళేమో సార్ ఈరోజు నేను స్కూల్కి పోలేదు సార్ అంటే హెడ్ మాస్టర్ కూడా స్ట్రిక్ట్గా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఒక పిల్లవాడు రెండు రోజులు కానీ ఆబ్సెంట్ అయితే ఖచ్చితంగా వాడు ఎందుకు ఆబ్సెంట్ అవుతున్నాడు అనే విషయము మీరు కనుక్కోవాలి, మీద ఇన్ఫర్మేషన్ ఉండాలి అనేసి కూడా చెప్పారు.